చాలా మందికి ఇప్పుడు జూన్ 23 ఎగ్జామ్ జరుగుతుంది, కోచింగ్ రావాలా ఇంట్లోనే కూర్చొని చదువుకోవాలని చాలా మందికి డౌట్ ఉంది. సో దీనికి ఒక అంటే ఇక్కడ చేయబోయే స్టెప్ అనేది అంటే మనకు ఇక్కడ తీసుకునే డెసిషన్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. పొరపాటున ఒక స్టెప్ కానీ మనం ఏదో కొద్దిగా అంటే మనకేమైనా ఆలోచించుకొని ఎవరి సజెషన్లు మనం తీసుకోకుండా చిన్న ర్యాంక్ చెప్పడిందంటే లైఫ్ టైం మనం వాల్యూ చెల్లించాల్సి ఉంటుంది. సో దీనికి చిన్న ఎగ్జాంపుల్ లిట్మస్ టెస్ట్ లాగా మనమే కొన్ని చూసుకున్నాం. సో ఎవరైతే ఇప్పుడు కోచింగ్ వద్దు, నేను ఇంటి దగ్గరే చదువుకుంటాను, లేకపోతే ఆల్రెడీ నేను ప్రిపేర్ అయినాను, సో ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకున్నాను, ఈ 2 నెలలు ప్రిపేర్ అవుతున్నాను. సో ఈ 2 నెలల్లో ఒకటి ఆలోచించి, ఏదైతే మనకు రీసెంట్గా ఇంటర్న్షిప్ కంప్లీట్ అయింది, ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత ఈ 2 నెలల్లో మనకి ఏదైతే ఏప్రిల్ మే జూన్ 20 దాకా మ్యాక్సిమం ఒక 70-80 డేస్ దాకా ఉంది, ఈ 80 డేస్లో 19 సబ్జెక్ట్స్ మనం చదవగలిగిన లేదా ఒక 14-15 మాత్రమే చదవగలిగినా కూడా 14-15 సబ్జెక్ట్స్ కూడా మ్యాక్సిమం మనం చదవగలిగితే ఒక సబ్జెక్ట్ మొత్తం ఒక 100 పాయింట్స్ ఉన్నాయనుకున్నాం. మనకు ఈ గ్యాప్లో మనం 60-70 పాయింట్స్ మాత్రమే కవర్ చేయగలం. ఈ అన్ని సబ్జెక్టులో 60-70 కంటే ఎక్కువ కవర్ చేయగలం. ఒకవేళ ఎగ్జామ్ జూన్ 23 జరిగిన రోజు ఈ 60-70 పాయింట్స్ నుంచి ఎంసీక్యూ రాకపోతే, సో మనం చదివిన హార్డ్ వర్క్ మొత్తం ఈ 2.5 మంత్స్ ఏదైతే కష్టపడ్డామో అది మొత్తం వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సరే ఈ 60-70 పాయింట్స్ చదువుకున్నాం కదా, సరే జూన్లో మిస్ అయితే మిస్ అయింది, మళ్ళీ కూడా నేను జూలై నుంచి కూర్చొని ఫుల్గా చదువుదాం అనుకున్నారనుకోండి, జూలై నుంచి మీకు మళ్ళీ పొరపాటున ఎగ్జామ్ జనవరిలో ఉంటే, జనవరిలో మళ్ళీ మనం ఇదే 60-70 పాయింట్స్ చదవగలం కానీ అంతకన్నా ఎక్కువ చదవలేం. సో ఇది ఖచ్చితంగా బిగ్గెస్ట్ మిస్టేక్ అవుతుంది. ఇలా చేయకుండా ఉండాలంటే మీరు ఏదో ఒక ఫేస్ టు ఫేస్ కోచింగ్ జాయిన్ అయినప్పుడు, ఏప్రిల్ మే జూన్ ఈ 2.5 మంత్స్లోనే ఆల్మోస్ట్ ఆల్ 10 సబ్జెక్ట్స్ కంప్లీట్ అవుతాయి. ఈ 10 సబ్జెక్ట్స్ మనం తరువుగా ఉన్నా మనం ఏదైతే ఈ 2.5 నెలల్లో ఇంటి దగ్గర కూర్చోనో లేకపోతే ఎక్కడైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకొని మనం ఇంటి దగ్గర కూర్చొని చదివితే ఎంతైతే గ్రాస్ప్ చేయగలమో అంతకన్నా ఎక్కువ ఈ 10 సబ్జెక్ట్లో గ్రాస్ప్ చేయగలం. ఒకవేళ ఆల్రెడీ ఇప్పటికే మనం 6-7 సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసుకుని ఈ 10 సబ్జెక్ట్స్ కూడా మనం కంప్లీట్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఈ జూన్ 23 జరిగే జరగబోయే ఎగ్జామ్లోనే మనకు సీట్ వచ్చే అవకాశం పక్కా ఉంది. లేదు నేను ఇంటి దగ్గరే చదువుకుంటాను, లేదు నేను ఇక్కడే ఫీల్ అవుతానంటే మళ్ళీ ఆ మోడ్ నుంచి ఈ మోడ్లోకి రావాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఈ 2 నెలల్లో మనం డెఫినెట్గా కొత్తగా స్టార్ట్ చేస్తున్నా, ఆల్రెడీ కొన్ని సబ్జెక్ట్లు కంప్లీట్ అయిన వాళ్ళు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా మ్యాక్సిమం 100 పాయింట్స్లో 60-70 పాయింట్స్ కంటే ఎక్కువ కవర్ చేయలేదు. జూలైలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మనకు జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఒక 4 మంత్స్ టైం ఉంటుంది. మళ్ళీ అప్పుడు చదవాల్సింది కూడా ఇవే చదువుతాం. కొత్తగా ఏవి యాడ్ చేయాలి, యాడ్ చేయాలన్నా మనకు టైం సరిపోతున్న భయంలో మళ్ళీ అవే చదువుతాం. మళ్ళీ అవే చదివినప్పుడు జనవరి 2025లో జరిగే ఎగ్జామ్లో కూడా మళ్ళీ అలాంటి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. డోంట్ టేక్ ఏ ఛాన్స్. ఇక్కడ ఛాన్స్ తీసుకునే తీసుకోకూడదు. డెఫినెట్గా మేమైతే సజెషన్ కానీ, మేమైతే 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మాకు, ఈ 10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఇలాంటి ఎగ్జామ్ పోస్ట్పోన్లు చాలా జరిగాయి. ఎవరైతే ముందుగా వచ్చి కోచింగ్ స్టార్ట్ చేసుకొని ఎవరైతే ఫుల్ పెడ్జ్డ్గా రెగ్యులర్ కోచింగ్ తీసుకున్నారో వాళ్ళకే అద్భుతమైన ర్యాంకులు వస్తున్నాయి. లేదు ఇన్ని చెప్తున్నాం మీకు ఇంకా కాన్ఫిడెన్స్ ఉంది, లేదు ఇంటి దగ్గరే చదువుకొని మనం రాద్దాం, ఇలానే జూన్ 23 జరగబోయే ఎగ్జామ్ డెఫినెట్గా ఇక్కడ నుంచే ఇంటి దగ్గరే చదువుకొని రాద్దాం అనుకున్న వాళ్ళకి చిన్న లిట్మస్ టెస్ట్, మీరు ఏదైతే ఇప్పటిదాకా కంప్లీట్ చేసుకున్నాం అనుకుంటున్నారు, సపోజ్ ఒక 4 సబ్జెక్ట్లు కంప్లీట్ చేసుకున్నారు, ఫార్మకాలజీ, పెథాలజీ, లేకపోతే జనరల్ మెడిసిన్ కంప్లీట్ అయింది, ఆ జనరల్ మెడిసిన్ మీకు ఏదైతే కంప్లీట్ అయిందో మీరు ఏదైతే యాప్ ఫాలో అవుతున్నారో ఆ యాప్ ఓపెన్ చేయండి. ఆ యాప్లో సబ్జెక్ట్ వైడ్ టెస్ట్ జనరల్ మెడిసిన్ తీసుకోండి. జనరల్ మెడిసిన్ సబ్జెక్ట్ వైడ్ టెస్ట్ చేసినప్పుడు మీరు 160 MCQs ఆన్సర్ చేయగలిగితే కాన్ఫిడెంట్గా ఇంట్లోనే కూర్చొని మిగతా సబ్జెక్టులు కూడా చదవండి. లేదు లీస్ట్ సినారియో 140 MCQs నేను పర్ఫెక్ట్గా చేయగలుగుతున్నాను, నేను జనరల్ మెడిసిన్ చదివాను, చదివిన వెంటనే 140-150 MCQs చేయగలుగుతున్నాను అని మీకు కానీ కాన్ఫిడెన్స్ రాగలిగితే ఇప్పటి నుంచి మిగతా సబ్జెక్టులు కూడా ప్రాక్టీస్ చేయండి, డెఫినెట్గా మీకు జూన్ 23 ఎగ్జామ్లు వచ్చే అవకాశం ఉంది. లేదు జనరల్ మెడిసిన్ ఇప్పుడే చదివాను, ఒక 3.5 అవర్స్ ఎగ్జామ్స్ కూర్చొని రాశాను, నాకు 120 కంటే 130 కంటే ఎక్కువ రావట్లేదు అన్నప్పుడు ఆలోచించకుండా డెఫినెట్గా ఫేస్ టు ఫేస్ కోచింగ్కి రండి. ఇలానే ఇంకొక లిట్మస్ టెస్ట్ కూడా, మీరు ఏదైనా గ్రాండ్ టెస్ట్ రాశారు, గ్రాండ్ టెస్ట్ రాసినప్పుడు 120-130 లోపల మాత్రమే MCQs ఆన్సర్ చేయగలుగుతున్నారు. మీరు ఆల్రెడీ 3rd ఇయర్ ఫైనల్ ఇయర్ ఇంటర్న్షిప్లో ప్రిపేర్ అయి ఉన్నా కూడా మీరు 120-130 MCQs మాత్రమే ఆన్సర్ చేయగలుగుతున్నారు అనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు మళ్ళీ కోచింగ్కి రావాల్సిందే. లేదు 140 అబోవ్ పెట్టగలుగుతున్నారు, మీరు ఇంటి దగ్గరే కూర్చొని చదవండి, 135-140 అబోవ్ పెట్టగలిగితే మీరు 100% జూన్ 23కి ఖచ్చితంగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు, మీకు మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. లేదు 135 కన్నా తక్కువ వస్తున్నాయి, 120-100 లోపలే ఉంటుంది ఏదైనా గ్రాండ్ టెస్ట్ వచ్చినప్పుడు డెఫినెట్గా సెకండ్ థాట్ వద్దు, ఖచ్చితంగా ఫేస్ టు ఫేస్ కోచింగ్కి రండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టైం. ఈ టైంలో ఎక్స్పెరిమెంట్ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎవరైతే ఎక్కువ మంది ఏదైతే ఫాలో అవుతున్నారో, ఏదైతే ఎక్కువ మంది ఫాలో అయ్యి మనకు సీట్స్ వస్తాయన్న కాన్ఫిడెన్స్ ఇక్కడికి వస్తున్నారో దాన్నే మనం కూడా ఫాలో అవుదాం. ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్ కానీ, ఎక్కువ మంది మన ఫ్యాకల్టీలు కానీ, ఎక్కువ మంది నీట్ పీజీ ఇండస్ట్రీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్న సలహా ఇది. సో దీని విషయంలో ఎటువంటి పరిస్థితుల్లో ఎక్స్పెరిమెంట్ చేయొద్దు.